శ్రీ స్వాగతం సుస్వాగతం నా పేరు రామరాజు దేవతావాస్తులో విశ్లేషణ మాది విజ్ఞానం మీది ఈరోజు మనం ఒక బ్రహ్మ జ్ఞాన గులిక వేసుకుందాం ఇది సమాజంలో వ్యాపించిన బ్రహ్మస్థానం ఓపెన్ టు స్కై లేదా బ్రహ్మస్థానాన్ని స్పేస్కి అంకితం చేయాలి అనే వ్యాధి నుంచి ఉపశమనం కలిగించవచ్చు ఈ చిత్రం చూడండి ఇలా మండువా లోగిళ్ళ ఇల్లు కట్టడం వల్ల సహజంగానే బ్రహ్మవీధిలో ఖాళీ ఏర్పడుతుంది దీనివల్ల పూర్వం వాళ్ళు గాలి వెలుతురు అవసరాలు తీరేవి ఇప్పుడైతే విద్యుత్ సదుపాయం ఉంది ఈ బ్రహ్మస్థానం ఏదైతే బ్రహ్మవీధి ఉందో ఈ బ్రహ్మవీధిలో ఉత్పన్నమైన ఎనర్జీ కొంత ఇంటికి అందుతూ ఉండేది మండోలవుగల్లో కొంత స్పేస్కి అంకితమయ్యేది సమాజంలో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఈ ఇంటి వాళ్ళు ఆ భావజాలానికి గుర గురి అయ్యేవారు వ్యక్తిగత జీవితం కంటే సామాజిక జీవి జీవితానికి ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేవారు నేను ఇప్పుడు వేయబోయే ప్రశ్నలు మరియు సమాధానాలు ద్వారా మనం ఇంకొంత జ్ఞానం సమోపార్జన చేసుకుందాం ఒకటవ ప్రశ్న బ్రహ్మస్థానంలో ఫ్లోర్లో క్రింద గొయ్యి తవ్వవచ్చా అనుకోండి అనగానే దరిద్రమండి అలా తవ్వరాదు అక్కడ నీళ్లు నిల్వ ఉండరాదు అంటారు కొంచెం ముందుకు వెళ్ళి బ్రహ్మస్థానంలోనే కదండీ ఎనర్జీ సోర్సెస్ ఉండేవి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటారు కుదిరితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి కలశ స్థాపన చేసి బలాన్ని పెంచాలి అని సలహా కూడా ఇస్తారు పిరమిడ్ వాస్తువారిని పిలిస్తే తొమ్మిది పిరమిడ్లు పట్టుకొచ్చి అక్కడ పాతి ఇక్కడ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఎనర్జీ పెంచేస్తాం అంటారు రెండవ ప్రశ్న కాంక్రీట్ స్లాబ్ ఉన్న డావాయిలకు కన్నం పెట్టి సీలింగ్లో బ్రహ్మస్థానం ఓపెన్ టు స్కై అని చెప్పి వదిలేయొచ్చా అనగానే అలా వదిలేస్తే దుమ్ము ధూళి వర్షం గాలి వేడి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి ఇంటి శుభ్రమైన వాతావరణాన్ని మార్చేస్తాయి కాబట్టి దొంగతనానికి దారి చూపిస్తుంది కాబట్టి అవి అవకాశం లేకుండా దానికి ఒక ఐరన్ గ్రిల్ వేసి దానిపై గ్లాస్తో కవర్ చేయాలి ఒక వెలుతురు మాత్రమే ఇంటి లోపలికి రావాలి అని చెబుతారు పంచభూత తత్వాలు తెలిసిన వారు వారి అభిప్రాయం ప్రకారం మనం అక్కడ పంచతత్వాలను ఫిల్టర్ చేస్తున్నాం చేసి కేవలం గ్లాస్ ద్వారా అగ్నిని మాత్రం ఆహ్వానిస్తున్నాం అంటే వెలుతురు మాత్రమే ఇంటిలోకి వస్తుంది ఇంటిలో బ్రహ్మస్థానంలో అగ్ని అంటే పొయ్యి పెట్టవచ్చా ఈ ఈశాన్యంలో దీపమే తప్పు అగ్ని ఉండరాదు అనే సిద్ధాంతులున్న మన సమాజంలో బ్రహ్మస్థానంలో అధిక అగ్నిని ఆహ్వానిస్తారా అదృష్టం అనే పదంతో అన్ని సమస్యలు ఆహ్వానించడం లాంటిది ఇది కాదా మూడవ ప్రశ్న రెండు ఫ్లోర్స్ ఉన్న ఇంటిలో పై ఫ్లోర్లో ఉన్నవారికి ఎనర్జీ వారి ఫ్లోర్లో ఉన్న బ్రహ్మస్థానం నుండే కదా అందేది మనం గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి బ్రహ్మస్థానం ఓపెన్ చేసాం అది ఫస్ట్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఏమైంది అది ఫ్లోరింగ్ అయ్యింది వాళ్ళకి చేరే అవకాశం లేకుండా అక్కడ మనం రంధ్రం చేసాం తక్కువ చేరే అవకాశమే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు అందివ్వాలి కాబట్టి కారణం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బ్రహ్మస్థానం ఫ్లోర్ నుండి ఉత్పత్తి అయిన ఎనర్జీని గ్రౌండ్ ఫ్లోర్ సీలింగ్ తీసుకుని దాని ద్వారా ఫస్ట్ ఫ్లోరు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఫ్లోరింగ్ ద్వారా అందించాలి ఆ ప్రాసెస్ జరగకుండా అన్నీ కన్నాలే కదా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారికి బ్రహ్మస్థానంలో ఫ్లోరింగ్ కట్ మరియు పైన ఉన్న సీలింగ్ కూడా కట్ వారికి బ్రహ్మస్థానం కట్ అయింది కాబట్టి దోషాలని ఎవరి అకౌంట్లో వేద్దాం దీనిని ఇంకొంచెం క్లియర్గా లాస్ట్ పాయింట్లో ఎండింగ్లో చెప్తానండి కొంచెం జ్ఞానం పెరిగే అవకాశం ఉంది నాలుగవ ప్రశ్న బ్రహ్మస్థానం గురించి గ్రంథాలలో కొన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది కదా అని నన్ను అడగవచ్చు నా సమాధానం ఆ నిర్మాణ శైలి అక్కడ ఉన్న అవసరాలు పరిస్థితులు మనం అర్థం చేసుకోలేకపోవటమే దీనికి కారణం మనమే తప్పుగా అర్థం చేసుకుని మనం నెపం ఇంకో విషయం మీద వేస్తున్నామో కొంచెం ఆలోచించుకోండి నా విశ్లేషణలో మాత్రం అదే తేలింది ఐదవ ప్రశ్న మరి డూప్లెక్స్ ఇంటికి డబల్ హైట్ బ్రహ్మస్థానంలో ఇవ్వటం దోషమంటారా అని నన్ను అడగవచ్చు నా సమాధానం ఆ ఇంటికి ఒక్కటే ఎంట్రీ ఒకే కుటుంబం గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ రెండూ వాడతారు కాబట్టి వారికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎనర్జీ అందరికీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందుతుంది ఇప్పటికే టెన్ వీడియోస్లో బ్రహ్మస్థానం గురించి చర్చించడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఒక చిన్న పుస్తకం కూడా ఈ బ్రహ్మస్థానం వివరణ గురించి వ్రాయవచ్చు ఇప్పటికైనా ప్రేక్షకులు కళ్ళు తెరిస్తే అంతే చాలు చివరిగా ఒక లడ్డూ తిని ఈ వీడియోకి స్వస్తి పలుకుదాం పూరి జగన్నాథ ఆలయంలో ప్రాసా ప్రసాదం ఏదైతే ఉంటుందో వండటం గురించి వినే ఉంటారు కొండపై కొండ అలా ఏడెనిమిది కుండలు పెట్టి క్రింద మంట పెట్టి వండితే క్రింద కుండలో ఉడికిన విధంగానే పైన ఉన్న కొండలో కూడా ప్రసాదం ఉడుకుతుంది ఆ కుండలకు బాటంలో కన్నాలు పెట్టాల్సిన అవసరం లేదు క్రింద ఉన్న కొండలోంచి వేడి పై కుండలోకి అలా దాని పై కుండలోకి అలా అందుతూ వెళుతుంది అబ్బే అలా కాదంటారా అంత ప్రసాదాన్ని ఒకే కుండలో పెద్ద కుండలో వేసి వండాలంటే కుండ సైజు పెంచాలి మంట ప్రమాణం కూడా పెరగాలి అందుకే నేను పైన వివరించా ఇలాంటి పరిస్థితుల్లో తొమ్మిది పిరమిడ్లు బ్రహ్మస్థానంలో స్థాపిస్తే అప్పుడు పైనన్న ఫ్లోర్లు అంటే ఏడెనిమిది ఫ్లోర్ల వరకు ఎనర్జీ అందుతుంది మరి నా కామెంట్కి మీరేమంటారు కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ టు ఎవ్రీవన్ स्वस्ति